హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో అన్నమే లేకుండా చద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చద్దన్నం తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు నేను చూపించబోయే ఈ చద్దన్నం కూడా అలాంటి ప్రయోజనాన్నే కలుగజేస్తుంది. చద్దన్నం అంటేనే మిగిలిపోయిన అన్నంతో తయారు చేసుకుంటాం కదా. పూజలు వ్రతాలు చేసినప్పుడు లేదా వారాలు చేసినప్పుడు మిగిలిన అన్నాన్ని తినని వాళ్ళకి ఆల్టర్నేట్గా ఈ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ చద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. మరి ముందుగా పాలు కాచుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి 1/2 లీటర్ పాలు వేసుకుని 4-5 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి. నేను గేదె పాలు తీసుకున్నానండి, మీరు ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. అలాగే ఇది నేను ఒకరికి సరిపడగా చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ మందికి చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, పాలు అయితే బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. బాగా చల్లగా ఉండకూడదు, అలాని పాలు మరీ వేడిగా ఉండకూడదు. పాలు చల్లారుతూ ఉంటాయి. ఇంతలో చద్దన్నం తోడు పెట్టుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1/2 కప్పు మరమరాలు వేసుకోండి. నేను రైస్ 10 మరమరాలతో ఈ రెసిపీ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా కాచి చల్లార్చిన పాలను మరమరాల్లో వేసుకోవాలి. పాలు బాగా వేడిగా ఉండకూడదండి, మరి చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని రెగ్యులర్గా చద్దన్నం ఎలా తోడు పెట్టుకుంటామో అలాగే కొద్దిగా పెరుగు వేసి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి ఉదయం తినాలి అనుకున్నప్పుడు నైటే చేసి పెట్టుకోండి, ఉదయానికి తోడుకుంటుంది. అదే మనం నైట్ డిన్నర్లోకి తినాలి అనుకుంటే మాత్రం మధ్యాహ్నం తోడు పెడితే సరిపోతుంది. నేనైతే ముందు రోజు నైటే తోడు పెట్టుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మరమరాలతో చేసుకున్న చద్దన్నం అయితే చక్కగా తోడుకుపోయింది. ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకుని రుచికి తగినంత సాల్ట్ వేసి ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు. మిగిలిపోయిన అన్నంతో మనం రెగ్యులర్గా చేసుకునే చద్దన్నం ఎలాంటి రుచి ఉంటుందో ఈ మరమరాలతో చేసిన చద్దన్నం కూడా అలానే ఉంటుంది. మన శరీరానికి బాగా చలవ చేస్తుంది. దీని టేస్ట్ పెరగడానికి కొంచెం నేను తాలింపు వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. తాలింపు వేయడానికి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర వేసుకుని కాస్త వేగిన తర్వాత 1/4 స్పూన్ ఛాయ్ మినపప్పు, 1/4 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చద్దన్నంలో వేసుకుని బాగా కలుపుకొని ఇది వడ్డించే ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్నమే లేకుండా మన శరీరానికి చలువ చేసే చద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా నైట్ డిన్నర్లో తినడానికైనా చాలా బాగుంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇది తినడం వల్ల తొందరగా జీర్ణమయ్యి ఇన్స్టెంట్ ఎనర్జీ అందుతుంది. ఫ్రెండ్స్ ఇలా మీకు వీలైతే అన్నమే లేని చద్దన్నాన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.